రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం శివంగళపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజున నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించి అక్కడ రైతులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తరలించి వారాల కొద్దీ గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల పడరాని పాట్లు పడుతున్నారని రైతుల దయనీయ స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు విషయంలో పూటకొక మాట మార్చుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ వారికి అన్నిటికీ కారణమవుతుందని అన్నారు. ఇప్పటికైనా బేషరత్తుగా వరి ధాన్యం కొనుగోలు చేసే వారి ఇబ్బందులను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్, ప్రస్తుత మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, నందుగౌడ్ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ వడ్లైతే నువ్వు పక్క రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం సీఎం చూసుకుంటాడు, కానీ మన రాష్ట్రంకి అయితే నువ్వు ఇక్కడ వచ్చి మంచిగా పాలన చెయ్యి, మంచిగా వడ్లను కోను. నువ్వు అట్టిగా ఆడలతోటి నువ్వు తిట్ల వాడకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. నీకు ఓట్లు వేసింది తప్పైంది. ఏదో నువ్వు 2000 ఇచ్చినావని ముసలాళ్ళకు 2000 ఇచ్చినావు, కొడుకుల దగ్గర 4000 తీసుకుంటున్నావు. తాగుడు నేర్పినావు, రే అయ్యకు 2000 ఇచ్చినావు, అయ్య దగ్గర 2000 కొంచెం, కొడుకు 4000 ఖర్చు పెడుతుడు. నువ్వు నేర్పించినవే నువ్వు. ఇప్పుడు మమ్మల్ని ఏడ్చుకుంటా, నువ్వు ఏమన్నావు? రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం నిలబడదని అన్నావు. రైతు ఏడుతుండు, రా ఎద్దేడుతుంది, ముసలలు ఎడుతుర్రు, పోరగాళ్ళు ఎడుతుర్రు, మాకు తిందామంటే అన్ని మొలకలు వస్తున్నాయి. మరి మేము మీకు పెట్టుబడి అంత ఎట్లా పెడతాము? మేము అమలకి ఏమి ఇస్తాము? మీ రైస్ మిల్లు ఒక్కొక్కడు 6 కిలోల, ఒక్క క్వింటల్కు 6 కిలోల పావు తీసుకుంటుంది. అలా నీకు 3 కిలోల పావు, ఆ రైస్ మిల్లోకి 3 కిలోల పావు. మీరు ఇద్దరు కమిషన్ తీసుకుంటున్నారని మాకు తెలుసు. మమ్మల్ని అయితే ముంచకూరి, ఇక ఏదో ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఉంటావేమో ఉండు, మళ్ళీ అయితే రావు. రైతులు పడుతున్నటువంటి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనేదే మా ప్రశ్న. సమస్యను సమస్యగా చూడాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత నాయకత్వం పైన నమ్మకెళ్ళిన రైతులకు అధికారుల భరోసాను కల్పించాలి, కొనుగోళ్లను వేగవంతం చేయాలి. ఈ అకాల వర్షం పడడం వల్ల రైతులకు ప్రభుత్వం కూడా టార్పులను ఇవ్వకపోవడం వల్ల రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి తాటిపత్రులను తీసుకొని రావడం సరిపోయినటువంటి పరిస్థితులలో మొలకలెత్తుతుందని చెప్పి ఈరోజు రైతులు మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఎప్పుడో 23-24 రోజుల క్రితం ఈ సెంటర్ ప్రారంభమైంది. 10 రోజుల క్రితమే మాయిచ్చలు వచ్చినప్పుడు కూడా మరి జోకలేని పరిస్థితులలో అడుగు నుంచి మొత్తం కూడా మొలకలెత్తుందని చెప్పిన రైతులు ఆవేదన భరితంగా మాట్లాడుతున్న తీరు చూస్తే మనసు కలిసివేస్తూ ఉంది, బాధ వేస్తూ ఉంది. మరి బాధ్యత గల ప్రభుత్వాలు, కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కొనుగోలు కేవలం ఇప్పుడు మీ శివంగళపల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు భీమలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. రోడ్డు వెంట పోసినటువంటి కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనిపిస్తూ ఉన్నాయి. కొనుగోలు వేగవంతం చేయమంటే లారీల కొరత అని చెప్పని చేస్తే మరి రైతుల పరిస్థితి అని చెప్పి వాపోతున్నటువంటి రైతులకు భరోసా ఎవరు కల్పించాలి? రైతులకు భరోసాను, మనోధైర్యాన్ని మేము ఉన్నామని చెప్పినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇరు పార్టీల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకునే విధంగా ధర్నాల నాటకాన్ని, ధర్నాల డ్రామా అనేది చేస్తున్నారు. ప్రజలు రైతులు గమనించారు. రాబో రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట కూడా చెప్తూ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి. లారీల కొరతుంటే ఇసుక లారీలను తరలించండి, లారీల కొరతుంటే లిక్కర్ లారీలను తరలించండి, లేదంటే ఆయా గ్రామాలలో ట్రాక్టర్లు అనేకం ఉన్నాయి, ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వండి. ఈ విధంగా అదనపు మార్గాలు, మనసుంటే మార్గం ఉంటుంది. మీకు అసలు మనసే లేదు రైతుల మీద కొనుగోలు చేయాలని చెప్పిన ఆలోచన లేనప్పుడు సమస్య ఈ విధంగా ఉత్పన్నమవుతుంది. మీ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు అన్ని సెంటర్లకు